ఇక రాయలసీమను తెలంగాణలోనే కలపాలనే కొత్త డిమాండ్ను తెరపైకి తెచ్చారు మాజీ మంత్రి జేసి దివాకర్ రెడ్డి। కర్నూలు ఎస్టీబీసీ కాలేజ్ మైదానంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేపట్టిన దీక్షలో జేసి దివాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు। రాయలసీమను తెలంగాణలో కలుపుకోవాల్సిన అవసరం సీఎం కేసీఆర్ కు కూడా ఉందన్నారు। ప్రత్యేక రాష్ట్రంగా గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయాలని కొంతమంది పోరాడుతున్నారని అయితే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కష్ట సాధ్యమైన అంశమని అన్నారు। రాయలసీమను తెలంగాణలో కలపటం సులువన్నారు। రాయలసీమను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటూ ఆయన డిమాండ్ చేశారు। కృష్ణాలో నీళ్ళు అయిపోయినాయి, నీళ్ళు లేవు, మనం ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా కృష్ణాలో లేవు, పర్ణాలో లేవు, భద్రాలో లేవు, తుంగభద్రాలో లేవు, ఇక ఉన్నదల్లా ఒక్క గోదావరిలో తప్ప ఎక్కడా లేదు। గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం మనకుంది। మనం ఇప్పటికే గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం, విజయవాడ కింద గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణానదిలో కలిపి దాని నుంచి సాగు చేసుకుంటున్నాం। అంటే మనకు బాగా అర్థమైందా, ఎక్కడా నీళ్లు లేవు, ఒక్క గోదావరిలో ఉన్నాయి, గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకున్నాం। ఇప్పుడు కూడా మనం రాయలసీమ బతకాలన్నా ఇది చేయాలన్నా రాయలసీమే కాదు ఈ కృష్ణానదిపైన ఆధారపడ్డటువంటి గ్రామాలు ఏవేవి ఉన్నాయో, భూభాగం ఏదైతే ఉందో అదంతా బతకాలంటే కేవలం గోదావరి నీళ్ళు వచ్చి తెరాల్సి మరి అది సుసాధ్యమైనటువంటి మాట వాళ్ళ కేసీఆర్ నిరూపించాడు, చేస్తున్నాడు। కేసీఆర్కి అవసరం ఉంది, ఆయనకు నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం, ఆయన నీళ్లు తీసుకొని వచ్చి కృష్ణానదిలో కలపాల్సినటువంటి బాధ్యత అక్కడి పైన ఉంది। అతను ఆలోచన చేస్తున్నాడు, ప్లాన్స్ వేశాడు, నేను ఒకటే మనవి చేసేది ఈ రాయలసీమను కలుపుకోవాల్సినటువంటి అవసరం అతనికి మనకుంది। మా ప్రతాపేమో గ్రేటర్ రాయలసీమ సపరేట్ స్టేట్ కావాలంటున్నాడు, అయితే మంచిదే, ఏమో ఎవరేం వ్యతిరేకించాల్సింది ఏం లేదు, కానీ అవుతుందా అది ఇంకో చిన్న రాష్ట్రం అవుతుందా అనేటువంటిది ఆలోచన చేయాలి। ఒక దాంట్లో కలవడం అనేది ఈజీ, కానీ ఇంకో సపరేట్ స్టేట్ క్రియేట్ చేయడం అనేది కొంత కష్టమైనటువంటిదే। అందువల్ల నేను మొన్న కొంతమంది నాయకులతో మాట్లాడాను, అందరూ ఒప్పుకుంటున్నారు రాయలసీమను కలుపుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు, రాయల తెలంగాణ కావడానికి ఎవరికి అభ్యంతరం లేదు, కానీ అప్పుడే తప్పు చేశామనేటువంటి మాట కూడా ఇప్పుడు డైరెక్ట్గా చెప్తున్నారు చాలామంది। కాబట్టి మనమందరం మేమంతా ఈ ఎండాకాలం పోయిన తర్వాత స్పెషలీ నా వరకు నేను ఇక్కడ ఇక్కడ సమావేశమైనటువంటి నాయకులందరితోనూ పర్సనల్గా వాళ్ళ ఊళ్ళకు పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళనందరినీ కూడా క్రోడీకరించేదానికి సమీకరించేదానికి నేను ప్రయత్నం చేస్తాను కూడా మనవి చేస్తున్నా। నేనేమి సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చేటువంటి వ్యక్తులు కాదు, నాకు చేత కూడా కాదు।